ఎక్కడ అబ్దుల్? ఇక్కడ అన్నాను ఫ్రెండ్. ఇది ఆల్సో సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ముందు అది మెయిన్ స్వర్ణముఖి ఇండ్లు, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఇవంతా కూడా మొత్తము అపార్ట్మెంట్స్ అప్పట్లో ఉండేటివి. సో ఇక్కడ కూడా కొన్ని కొంతమంది లైక్ ఆమె చనిపోయిన తర్వాత ఇక్కడ రావడము, సౌండ్స్ రావడము, వీళ్ళు ఏదో అవ్వడము, సో ఇలా జరగడం వల్ల ఇవన్నీ ఖాళీ చేసేసి వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇది కూడా అబాండెడ్ మొత్తం. సో ఇక్కడ కూడా ఇప్పుడు రీసెంట్గా మేము అక్కడ షూట్ చేసాము, అక్కడ కొన్ని యాక్టివిటీస్ తెలిసాయి, కొన్ని తెలియలేదు. సో తర్వాత ఇంకా మేము కానీ కొంతమంది వచ్చి తర్వాత ఇక్కడ కూడా లైక్ డ్రింక్స్ అలా వస్తారు కదా, అలా వచ్చినప్పుడు వాళ్ళకి కూడా సమ్ ఇక్కడ ఐదు బిల్డింగ్ వచ్చింది. సో అలా వాళ్ళకు సౌండ్ ఎక్కడ వస్తాయి? చెప్పును. సో అలా ఇక్కడ కూడా యాక్టివిటీస్ జరుగుతుంది, ఇక్కడ కూడా ఉన్నాయనేసి సో అలా చెప్పారని. సో అందుకని నేను మీతో వచ్చి ఇక్కడ చూద్దామనేసి. సురేష్ ఇప్போ அப்துல் என்ன சொல்கிறான்னா, இங்கே வந்து இந்த மாதிரி நிறைய அப்பார்ட்மெண்ட்ஸ் இருக்கான், அதில் வந்து ஒரு அப்பார்ட்மெண்ட் இருக்கான், அதில் தான் வந்து ஸ்வர்ணமுகி இறந்து போயிட்டதாக சொல்கிறான். இந்த இடத்துலையுமே வந்து சில பேர் வந்து இறந்து போயிருக்காங்களாம். அதுக்கப்புறம் சில வருஷங்கள் கழித்து இங்கேயுமே அமன சமண விஷயங்கள் நடக்குமா, பட் அதுதான் வந்து ஸ்வர்ணமுகி இருக்கக்கூடிய இடம். ஸோ நம்ம வந்து ஃபஸ்ட்டு அதை போயிட்டு எக்ஸ்ப்ளோர் பண்ணுவோம். ஓகே, அதுக்கப்புறம் டைம் இருந்தால் அதை எக்ஸ்ப்ளோர் பண்ணலாம். அங்கே இது நமக்கு ஆக்டிவிட்டி தேரலாம். இப்போ இங்கேருந்து கிளம்பலாம். நாங்கள் பேசிகிட்டு இருக்கும்போது சவுண்ட் பின்னாடி அங்கே கேட்குது. அப்படியே வாங்க போகலாம். స్వర్ణముఖి మీరు ఇక్కడ ఉన్నారంటే, మేము లోపలికి రావాలంటే ఏదైనా మీ స్టైల్లో ఏదైనా హింట్ ఇవ్వండి. మేము 3 సార్లు పిలుస్తాము, చూస్తాము. దట్స్ లైక్ ఈ గోస్ట్ హోటల్ తెలుగులో చెప్పు. అంటే ఇప్పుడు తను ఎలా ఉంటుందంటే, సో మన తను సైలెంట్గా ఉన్నంతవరకు ఓకే, తను ఉన్న చోట మనం ఏదన్నా ఉన్నాం అన్నట్టు ఇది ఉంటే సో ఆటోమేటిక్గా ఇది ఎక్కువ స్కేర్ అయిపోతుంది, మనిషి పైకి వచ్చేస్తుంది. అదే ఆలింగ వందా, అది ఇన్నో కడుపు అయిడమా? కడుపు అయిడు. నేను అది ఎడతకు నమ్మ వరం అప్పుడు చూడటం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనము సో అన్న వాళ్ళ అలాలతో వెళ్తున్నారు. సో ఈ ప్లేస్ని ఒకసారి సోలోగా చూడు, నీకేమైనా రెస్పాన్స్ అవుతుందేమో స్వర్ణముఖి అని చెప్పారు కాబట్టి ట్రై చేస్తున్నాను. సో ఇందాక పైకి అయితే వెళ్ళాము, బట్ అక్కడ యాక్టివిటీస్ అయితే జరిగాయి. ఇప్పుడు ఒకసారి కింద చూసుకున్నాము, కింద రూమ్లో ఇక్కడ ఏమన్నా మనకు ఉంటుందేమో. కింద రూమ్ అయితే చాలా చాలా అంటే చాలా డేంజర్గా కనిపిస్తుంది. చూడండి మొత్తం కూడాను. సో చాలామందికి మీకు తెలిసే ఉంటుంది ఈ స్వర్ణముఖి. సో స్టోరీ కూడా తను ఈ టోటల్ బిల్డింగ్ మొత్తాన్ని కబ్జా చేసిన మాదిరి ఉంటుంది. ఎక్కడే కానీ పోకుండా ఇక్కడే ఉండి సో వచ్చిపోయే వాళ్ళని ఇటుపక్క ఉండేవాళ్ళని ఎవరైనా వచ్చిన వాళ్ళని చాలా అంటే చాలా ప్రమాదానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక్కడ కింద అయితే చాలా ప్రశాంతంగా ఉంది. స్వర్ణముఖి మనకు ఎటువంటి
రిప్లై అయితే ఇవ్వట్లేదు. స్వర్ణముఖి, నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఏదైనా రిప్లై ఇస్తావా? సో నిన్ను, నువ్వు సింగిల్ కదా, సో నిన్ను ప్రపోజ్ చేయొచ్చా? సో ఫ్రెండ్స్, ప్రపోజ్ చేయొచ్చా అని ఎందుకు అడుగుతున్నానంటే, సో ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు మనకు, ఇప్పుడు తనని మనం పిలవాలంటే ఏదో ఒక రకంగా రావాలనేసి ఇలా ట్రై చేస్తున్నాము. సో తన ఏం మనకు చెప్తుంది అనేది మనం చూద్దాము. తను పైన సూసైడ్ చేసుకుంది కదా, సో పైకే వెళ్ళి పైనే చూద్దాము. కింద అయితే చాలా కూల్గా ఉన్నది, ఇక్కడైతే ఏమీ కానీ యాక్టివిటీస్ ఏం జరగట్లేదు. పైనైతే సౌండ్స్ వస్తున్నాయి. స్వర్ణముఖి, ఇక్కడ ఉండేది నువ్వేనా? సో ఇందాక కూడా చాలా అంటే చాలా యాక్టివిటీస్ జరిగాయి. స్వర్ణముఖి, ఇక్కడ ఏడ్చేది నువ్వేనా? నువ్వేంటో చెప్పచ్చు? నువ్వు సింగిల్గా ఉన్నావని బాధపడుతున్నావా? సో ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో హజరత్ ఉన్నాడు కదా, మన హజరత్. సో హజరత్ వచ్చాడు ఇక్కడ కొన్ని అప్పుడు సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, అప్పుడు కొన్ని సూరాలు దువాలు చదివాడు. నేను అడిగినప్పుడు అక్కడ వెళ్ళొద్దురా, అక్కడికి వెళ్ళామంటే చాలా ప్రమాదకరము, లైఫ్ అనేది రిస్క్లో పడుతుంది అని చెప్పాడు. సో అందుకని నేను సోలోగా అక్కడికి డేర్ చేసి రాలేకపోయాను. వీళ్ళందరితో పాటు ఇప్పుడు వచ్చాను. ఇదొకటి తిరుగుతున్నట్టుంది. అన్నా, సౌండ్స్ వస్తున్నాయి అన్నా. లైట్ ఆఫ్ చేసి మేము ఇక్కడే ఉన్నాం. అవునా? లైట్ ఆఫ్ చేసి నువ్వు ప్రపోజ్ చేయాలా? పక్కానా? అమ్మ స్వర్ణముఖి, ఇప్పటికీ నేను చాలామందికి ప్రపోజ్ చేశాను, బట్ ఎవరైనా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. స్టిల్ ఐ యామ్ సింగిల్.
కనీసం నువ్వన్నా నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావా? నిన్న నీకు ఐ లవ్ యూ చెప్పచ్చా? నువ్వు నాకు నేను ఏదైనా సరే చెప్పాలా వద్దా అని హింట్ ఇవ్వచ్చు, బట్ నీకు ఇష్టమైతేనే చెప్తాను. నువ్వు మళ్ళీ ప్రమాదంలో నన్ను వేయొద్దు. అంటే నువ్వు ఇప్పుడు నేను అంటే నీకు ఇష్టం ఉందో లేదో తెలీదు. ఐ లవ్ యూ స్వర్ణముఖి. అనా అనా. సో గాయ్స్ పైన అయితే యాక్టివిటీస్ అన్నా, తను ఫైర్ అయిపోతుందన్నా నేను చెప్తుంటే. ఓకే స్వర్ణముఖి, నేను నిన్ను ప్రపోజ్ చేయబోతున్నాను. నీకు ఇష్టం ఉంటే నాకు రిప్లై ఇవ్వచ్చు. నీకు ప్రపోజ్ చేసి నేను 2 మినిట్స్ వెయిట్ చేస్తాను ఇక్కడ. స్వర్ణముఖి, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. నీకు ఇష్టం ఉంటే ఈ సింగిల్ బాయ్ని మింగిల్ బాయ్ చేయొచ్చు. ఓకేనా స్వర్ణముఖి? నేను సైలెంట్గా ఉంటాను 2 నిమిషాలు. నీకు ఇష్టమైతే నువ్వు ఏదైనా ఒక నాకు మంచి రెస్పాన్స్ ఇవ్వు, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నిన్ను డిస్టర్బ్ చేయను. ఓకే స్వర్ణముఖి, నేను ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. నాకు అర్థమైంది, నీకు కూడా నేను నచ్చలేను. సో ఇది నాకేం కొత్త కాదు, అలవాటే. చాలామందికి నేను నచ్చలేదు. ఓకే ఇక్కడి నుంచి నేనైతే వెళ్ళిపోతున్నాను. బాయ్. సో గాయ్స్, స్వర్ణముఖి కూడా మనం నచ్చలేదు కాబట్టి ఇంకేం చేయలేము, వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం జగన్ బ్రో వెళ్తారు. ఈజ్ లైక్ సక్సెస్ఫుల్ అన్నా, కానీ నో, ఈజ్ నాట్ హ్యాపీ. కొంచెం సౌండ్ వచ్చింది. అవునా? నీకు వినిందా? వినిపించింది ఫుల్ మొత్తం. ఓకే ఇప్పుడు నేను పోతాను. నువ్వు పోతావు? ఇప్పుడు నేను పోతాను ప్రపోజ్ చేసేదానికి. చూస్తాం. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. డే బీ రెడీ, నెక్స్ట్ మీరు పోవాలి. సో ఫ్రెండ్స్, ఇందాక మీరు వినిండొచ్చు అక్కడ కుక్క అరిసింది. ఈ సౌండ్ మన వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండొచ్చు. అలా అరిసిందంటే కుక్క, లైక్ కుక్క కానీ ఇలాంటివి ఏదైనా ఆరిస్తాయంటే డెఫినెట్గా ఆ చుట్టుపక్కల మనకు ఆత్మలు తిరుగుతూ ఉన్నట్టు. సో ఇందాక మీరు బాగా గమనిస్తే అక్కడ డెఫినెట్గా అక్కడ కంపల్సరీగా స్వర్ణముఖి ఆత్మ అయితే ఉంది. చూద్దాం, అన్న అయితే ప్రపంచానికి పోయాడు, ఏం జరుగుతుందో. బ్రో
సో గైస్ ఫైనల్గా అయితే షూట్ అయిపోయింది. సో అన్న వాట్ విల్ ఫీల్ అన్న? యాక్చువల్లీ రియలీ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అండ్ ఐ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్స్ బట్ దిస్ ప్లేస్ ఈస్ రియలీ వంద రొంబ డిఫరెంట్ థింగ్ బట్ ఐ హెల్ప్ దిస్ బ్రో ఈస్ మే హెల్ప్ బికాస్ సమ్ ఫ్యూ డైలాగ్స్ దిస్ డైలాగ్స్ ఇస్ పవర్ ఈస్ వెరీ పవర్ఫుల్. డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పు ఒకసారి. ఆ డైలాగ్ ఏది చెప్పు? అది పేరు కదా స్వర్ణముఖి. నువ్వంటే నాకు ఇష్టం స్వర్ణముఖి. నువ్వంటే నాకు నెక్ ఇష్టం కాదంటే నువ్వు కాదంటే మీకు చాలా కష్టం. సో గాయ్స్ ఈ డైలాగ్ చెప్పగానే సో తనని ఏదో అటాక్ చేసినట్టు అనిపించింది. బాగా చెప్పలేదు కోపం వచ్చేసింది. సో అందుకనేసి తను రియాక్ట్ అయిపోయింది. సో నా ఈ ప్లేస్కి ఉన్న ఏదైతే ఉండిందో నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనుకునింది. సో కంపల్సరీ డెఫినెట్గా వచ్చేసింది. సో థ్యాంక్ యూ అన్న ఫర్ సపోర్టింగ్. నేను టీంలో నన్ను థ్యాంక్స్ చెప్పాలి. నువ్వే సపోర్ట్ చేసావు నాకు. అండ్ వచ్చి ఈ టైంలో జాఫర్కు పెద్ద థ్యాంక్స్. జాఫర్ ఈ వీడియో నువ్వు చూస్తావు నాకు తెలుసు. సో నీకు చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ జాఫర్. అండ్ గైస్ డూ సపోర్ట్ అబ్దుల్ ఆల్సో. ఈస్ డూయింగ్ సమ్ అమేజింగ్ కంటెంట్స్ అండ్ మోర్ దెన్ దట్ ఈస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఐ లైక్ యూ వెరీ మచ్. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ హిస్ ఛానల్. అండ్ ఈరోజు మాకు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. యాక్చువల్గా ఇది మాకు చేసేప్పుడు కొంచెం ఫన్గా ఉండింది బట్ సమ్టైమ్స్ థ్రిల్ వచ్చింది కంపల్సరీ. సో గైస్ ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎంటర్టైన్మెంట్ తీసుకోండి, లేదంటే హర్రర్ ఉంటే హర్రర్ వేసుకోండి. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వేసిందో సబ్స్క్రైబ్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. బూమ్.